బుల్టన్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ కొత్త వివాదంలో చిక్కుకున్నారు. రాజ్ తరుణ్ పై అతని ప్రేయసి లావణ్య సంచలన ఆరోపణలు చేసింది. ఈ మేరకు నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసింది. తనను పెళ్లి చేసుకుంటారని నమ్మించి వదిలేసి వెళ్లిపోయాడని ఫిర్యాదు చేసింది లావణ్య. తాము విడిపోవడానికి హీరోయిన్ మాల్వి మల్హోత్రనే కారణమని ఆమె సోదరుడు మయాంక్ పై నార్సింగ్ పిఎస్లో ఫిర్యాదు చేసింది. రాజ్ తరుణ్ను వదిలేయకపోతే చంపేసి బాడీ కూడా మాయం చేస్తామని బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది లావణ్య. లావణ్య ఫిర్యాదులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాజ్ తరుణ్తో 11 ఏళ్లుగా లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నట్లు లావణ్య కంప్లైంట్లో రాశారు. 11 ఏళ్లుగా ఒకే ఇంట్లో ఇద్దరం కలిసి ఉన్నామని చెప్పారు. తిరగబడరా స్వామి సినిమాతో రాజ్ తరుణ్కు మాల్వీకి పరిచయం ఏర్పడిందన్న లావణ్య తనను కలవడానికి రాజ్ తరుణ్ తరచూ ముంబై వెళ్లేవాడని తెలిపింది. మాల్వీ కూడా తరచూ హైదరాబాద్ వచ్చేదనని లావణ్య ఫిర్యాదులో పేర్కొంది. వాళ్ళిద్దరి ఎఫ్ఐఆర్ గురించి అడిగినందుకు తనను టార్గెట్ చేశారని, రాజ్ తరుణ్ను వదిలేయాలంటూ మాల్వీ ఆమె తండ్రి తనను బెదిరించారన్న లావణ్య ఆరోపించింది. రాజ్ తరుణ్ను వదిలేయకపోతే తనను చంపేస్తానంటూ మాల్వి సోదరుడు బెదిరించాడని లావణ్య చెబుతోంది. అంతేకాదు చేయని నేరానికి ఓ కేసులో తనను ఇరికించారని, 43 రోజులు జైల్లో గడపాల్సి వచ్చిందని కంప్లైంట్లో రాసింది. జైలు నుంచి బయటకు వచ్చేసరికి ఇంట్లో నుంచి రాజ్ తరుణ్ వెళ్ళిపోయాడని తెలిపింది. 15 కుక్కలతో తనను ఒంటరిగా ఇంట్లో ఉండేలా చేశారని చెప్పుకొచ్చింది. తన జీవితమంతా రాజ్ తరుణ్కు అతని కుటుంబానికే చాకరీ చేశానన్న లావణ్య కేవలం మాల్వి పరిచయంతోనే తనను మారిపోయాడని ఆరోపించింది. మాల్వి కుటుంబం నుంచి తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని కోరింది. లావణ్య ఫిర్యాదుపై పోలీసులు ఏమంటున్నారు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారా, నార్సింగ్ సిఐ హర్నాథరెడ్డి ఏమంటున్నారో మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. హీరో రాజ్ తరుణ్ లవర్ లావణ్య కొద్దిసేపటి క్రితమే నార్సింగ్ పోలీస్ స్టేషన్లో తరుణ్పై ఫిర్యాదు చేసింది. అసలుకి రాజ్ తరుణ్పై ఎలాంటి ఫిర్యాదు చేసిందో ప్రస్తుతం మనతో పాటు నార్సింగ్ పోలీస్ స్టేషన్ సిఐ ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఏమని మీకు ఫిర్యాదు చేశారు? వాళ్ళిద్దరు రిలేషన్షిప్లో ఉన్నట్టుగా తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఈ రాజ్ తరుణ్ ఎవరైతున్నారో ఆమెని సింగిల్గా వదిలేసి వేరే అమ్మాయితో ఉన్నాడు. ఫ్రెండ్స్ గోవా బెంగళూరు వేరే వేరే సిటీస్ తిరుగుతున్నారు, కలిసి మూవీ చేసుకుంటున్నారు. ఈమెను వదిలేసి వెళ్ళిపోయిండు, నన్ను నాకు రాస్తారం కావాలి. అండ్ ఆ అమ్మాయి ఎవరైతున్నారో అమ్మాయి కానీ అమ్మాయి రిలేటివ్స్ కానీ ఈ అమ్మాయిని థ్రెటన్ చేస్తున్నట్టుగా, రాస్తారం వదిలేసేయి అని చెప్పేసి థ్రెటన్ చేస్తున్నట్టుగా ఒక పిటిషన్ ఇచ్చింది. అదొకటి ఎంట్రీ పెట్టుకున్నాము. యాజ్ పర్ ప్రొసీజర్ ఏముందో చూసి ఎంక్వైరీ చేస్తాము. ఒకవేళ ఏదైనా ఎవిడెన్స్ ఉంది అని అనుకుంటే యాజ్ పర్ ప్రొసీజర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఇప్పుడు రాజ్ తరుణ్ పేరుతో పాటు ఒక అమ్మాయి పేరు చెప్పారు అంటున్నారు. ఆ అమ్మాయి పేరు ఎవరు సార్? ఆ అమ్మాయికి రాజ్ తరుణ్కి ఏదైనా సంబంధం ఉంది అని చెప్పేసి ఎవిడెన్స్ మీకు చెప్పడం కానీ, లేకపోతే లావణ్య అది ఈ లావణ్య అమ్మాయి ఈ లావణ్య గారు ఇవ్వాలి, ఇస్తే దాని ఏముందనే చూస్తాము. ఆ అమ్మాయి పేరు అవి డిస్క్లోజ్ చేయడానికి లేదు, మేము చూస్తాం యాజ్ పర్ ఇన్వెస్టిగేషన్ ఏముంది, ఎంక్వైరీ ఏముంది చూసి దాని ప్రకారం చేస్తాం. అంటే ఎఫ్ఐఆర్ ఏమన్నా చేశారా సార్? ఒకవేళ ఎఫ్ఐఆర్ చేశాక ఇప్పుడు ఆల్రెడీ కూడా సెక్షన్స్ అనేది మారాయి, ఆ సెక్షన్ లో ఎలాంటి రూల్స్ ప్రకారం వాళ్ళ మీద ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంటుంది ఒకవేళ కానీ ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత? చూస్తాం యాజ్ పర్ ప్రొసీజర్ ఏముందో, ఈ కొత్త చట్టం ప్రకారం ఏమైనా సెక్షన్స్ అప్లికేబుల్ అయితే దాని ప్రకారం చేస్తాం. చట్టం తన పని తాను చేసుకోబోతుంది. ఇప్పుడు కేవలం రాజ్ తరుణ్ మీద ఇచ్చిందా, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా? రాజ్ తరుణ్ మీద ఇచ్చింది, ఓన్లీ రాజ్ తరుణ్ పైన ఇచ్చింది. ఓకేనా? అంటే పర్టికులర్ గా ఏం చెప్తుంది సార్? అంటే తనతో ఓన్లీ రిలేషన్ ఉంది అని చెప్తుందా, లావణ్యకి రాజ్ తరుణ్ కి రిలేషన్ ఉందని చెప్తుందా, లేకపోతే పెళ్లి చేసుకున్నాము మేము గతం నుంచి కలిసి, ఏం కోరుతుంది అసలు? రిలేషన్ ఉందని చెప్తుంది, ఇద్దరం రిలేషన్ లో ఉన్నాము, ఇప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోయిండు వేరే అమ్మాయితో ఉన్నాడు, నాకు రాజ్ తరుణ్ కావాలి అని చెప్తుంది. అది ఎలాంటి సెక్షన్స్ అనేది వర్తించే అవకాశం ఉంటుంది చూస్తాం. అదే ఆమె ఇచ్చే ఎవిడెన్స్ ఏముంది ఏంది చూసి దాన్ని బట్టి చేస్తాం. ఓకేనా? అయితే చూసినాం కదా లావణ్య అయితే రాజ్ తరుణ్ నాకు కావాలి, గత కొన్ని సంవత్సరాల నుంచి మేము రిలేషన్లో ఉంటున్నాము, ఇప్పుడు వేరొక అమ్మాయితో రిలేషన్ ఉంటున్నారు అని చెప్పేసి ఇక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు చట్టాల్లో కూడా మార్పులు వచ్చాయి కాబట్టి ఎలాంటి సెక్షన్స్ అనేవి వర్తిస్తాయి అనే దాన్ని బట్టి కూడా కేసుని అనేది ఫర్దర్గా మూవ్ ఆన్ చేయడం జరుగుతుంది అని చెప్తున్నారు. కెమెరామెన్ సంజుతో సుజాత.